అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ తెచ్చింది కేసీఆర్. దీనిలో ఎవరు కూడా అబ్జెక్ట్ చేయరు. కానీ తెలంగాణ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు సార్. ఉద్యమకారులపైకి తుపాకీ ఎత్తి పెట్టిండు అంటూ అప్పుడు ఆయన తుపాకీతో హల్చల్ చేసిన వీడియోస్ను కూడా బీఆర్ఎస్ పార్టీ, ఐ మీన్ వీళ్ళందరూ కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. అంటే ఈయన ఈయన పాత్ర ఏంటి తెలంగాణ రావడంలో? ఆయన పాత్ర లేదు కాబట్టి తెలంగాణకి ఈయన ముఖ్యమంత్రి అని ఎద్దేవ చేస్తున్నారు హరీష్. ఇప్పుడు తెలంగాణకు ఎవరు ముఖ్యమంత్రి కావాలి అన్నది ఉద్యమంలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్నిసార్లు ధర్నాలు చేశాడు, ఎన్నిసార్లు అంతా ఇతర ముఖ్యమంత్రి. సో తెలంగాణ ప్రజలిచ్చినటువంటి ఓటును, తీర్పును మనం డెమోక్రసీ మీద నమ్మకం ఉంటే యూ కెనాట్ క్వశ్చన్. ప్రజల ముందు పెట్టచ్చు, ఇంకో ఈయనకు తెలంగాణ ఉద్యమం నేపథ్యం ఏముంది అంటే ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కాకపోతే రేవంత్ రెడ్డిని ఎవరు సీఎం చేశారు? ఆంధ్రప్రజలు చేశారా, రాయలసీమ ప్రజలు చేశారా, మహారాష్ట్ర ప్రజలు చేశారా, కన్నడ ప్రజలు చేశారా? నాకు అర్థం కాదు. అంటే తెలంగాణ సమాజమే కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది, వేరే వాళ్ళు కాదు కదా. రేవంత్ రెడ్డి నాయకత్వం వచ్చినాకనే కాంగ్రెస్ పార్టీ ఊపొచ్చింది కదా, అంతకుముందు లేదు కదా. ఎవరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించడం ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టరు కాంగ్రెస్ గెలవడంలో. కాకపోతే ఇంతమంది సీనియర్లు ఉండగా రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అవుతారని నాకు అర్థం కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకరెడ్డి వీళ్ళంతా మామూలు నాయకులా అండి. వీళ్ళు ఎన్ని రకాలు, అసలు రేవంత్ రెడ్డి పీసీసీ కావడానికే కాంగ్రెస్లో సీనియర్లు అడుకోలేదా, మనందరూ తెలియదా? సో ముఖ్యమంత్రి కావడానికి 24 గంటల్లో డిసైడ్ అయింది కదా. అంటే ఎలా డిసైడ్ అయింది? కాంగ్రెస్ పార్టీ సహజ స్వభావం అయితే చాలా అభ్యంతరాలు ఉండాలి, అది కూడా 65 మందే ఉన్నారు. అంటే కాస్తంత ఒక 10 మంది అటు 5 అటు ఇటు అయితే అధికారం అయిపోతుంది. అలాంటి టైంలో కాంగ్రెస్ పార్టీ ఇంత సులభంగా రేవంత్ రెడ్డి నాయకుని ఎలా చేయగలిగింది? అంటే పార్టీలో ఆ రకమైన మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకపోతే సాధ్యమయ్యేదేనా? సో కర్ణాటకలో 7 రోజులు పట్టింది మీకు గుర్తే ఉంటుంది కదా. సో అందువల్ల ఇక్కడ 24 గంటల్లో డిసైడ్ అయింది, 48 గంటల్లో అనౌన్స్ అయింది, డిసైడ్ మాత్రం 24 గంటల్లో అయింది. మరి ఎలా సాధ్యమైంది అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాడు, అందుకే ఆ పార్టీ ఆయన ముఖ్యమంత్రి చేసింది. కాంగ్రెస్ పార్టీని గెలిపించింది తెలంగాణ సమాజం కాదా? మరి ఎలా అనగలం దాన్ని? తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ సమాజం చేయలేదా? ఇక మీరన్నట్లు ఉరికించి కొట్టడు ఇవన్నీ రాజకీయాల్లో మాట్లాడుకుని ఇంతకుముందు ఏదో ఎగ్జాంపుల్ చెప్పాను, పట్నం మహేందర్ రెడ్డి, ఆయన తెలుగుదేశం నాయకుడుగా రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బలమైన నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుల మీద పట్నం మహేందర్ రెడ్డి, అంటే టీఆర్ఎస్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల మీద పట్నం మహేందర్ రెడ్డి కేసులు పెట్టలేదా నాకు చెప్పండి. మీకు అదంతా ఎందుకు? కొండా సురేఖ, కొండా మురళి, వీరు జగన్మోహన్ రెడ్డి మానుకోట వస్తుంటే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ జేఏసీ అడ్డుకోవాలని పెద్ద ఎత్తున పిలిపిస్తే మానుకోట రైల్వే స్టేషన్లో కొండా మురళి తుపాకీ ఎత్తలేదా? అప్పుడు వీళ్ళు రాళ్ల వర్షాలు కురవలేదా? తర్వాత కొండా సురేఖ, కొండా మురళి టీఆర్ఎస్ లేరలేదా? తర్వాత వారు వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో చేరి మంత్రి కావచ్చు, కానీ ఒకనొక దశలో వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నారు కదా. అంటే తెలంగాణ ఉద్యమకారులపైన జగన్మోహన్ రెడ్డి అనుచరుడుగా తుపాకీ ఎత్తిన కొండా దంపతులు టీఆర్ఎస్లో నాయకులుగా ఎలా ఉండగలిగారు నాకు చెప్పండి? అసలు వాళ్ళు ఎటువంటి యాక్సెప్ట్ చేయకూడదు కదా. సో అదే ప్రాతిపదిక ఎత్తిన, అందుకే చెప్పింది. సో తెలుగుదేశం నేపథ్యం అంటే తెలుగుదేశం అంటే రెండు కళ్ళ సిద్ధాంతమే కదా. చంద్రబాబు నాయుడు మనుషులుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఒక దశలో మంత్రి, కడియం శ్రీయర్ ఒక దశలో మంత్రి, ఎర్రవల్లి దయాకర్రావు నిన్న మొన్నటి వరకు మంత్రి. సో వీళ్ళంతా మంత్రులు కారండి, పట్నం మహేందర్ రెడ్డి మంత్రి, వీళ్ళందరికీ చంద్ర రేవంత్ రెడ్డి నేపథ్యానికి తేడా ఏమన్నా నాకు చెప్పండి. రైట్ సార్, ఒకసారి వీళ్ళందరూ కూడా అదే కదా. అదే సార్, ఒకసారి హరీష్ రావు బయట ఏమన్నారు విందాం సార్. ఒకసారి హరీష్ రావు బయట ప్లీజ్. ఆనాడు ఉద్యమ సమయంలోనైనా లేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది.